ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు మార్కెట్ మార్కెట్కే వెళ్తున్నారా అయితే డబల్యూ డబ్ల్యూ డాట్ ఈ పూజా స్టోర్ డాట్ లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ శ్రీ భూ డాట్ కాం స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ఇటీవల ప్రపంచవ్యాప్తంగానూ భారతదేశంలోనూ సంచలనం సృష్టించినటువంటి కొన్ని జ్యోతిష్ శాస్త్ర సంబంధమైన ఫలితాలని ములుగు డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా చెప్పడం జరిగింది శుభతిథి గంటల పంచాంగంలోనూ శుభతిథి పెద్ద పంచాంగంలోనూ చెప్పడం జరిగింది వాటి వివరాలని మీకు అందిస్తాను పెద్ద పంచాంగంలో నూట అరవై పేజీలో ఉంది ఢాకాల ఉగ్రవాదుల ఘాతుకాలు వందలాది బౌరుల నడివీధి హత్యలు ఇది చాలా స్పష్టంగా అందరికీ తెలిసిన విధంగా జరిగింది ఈ విషయాన్ని తెలుసుకొని చాలామంది బాధపడటం కూడా జరిగింది ఈ ఈ విషయాన్ని ఒక సంవత్సరం ముందుగా పంచాంగంలో రాయటం ఆరు నెలలు ముందుగా పంచాంగ పట్టణంలో చెప్పడం అనేది జరిగింది తర్వాత కట్టినటువంటి తీవ్రవాదులు పట్టుబడతారు ఓ అపశృతి తప్పుతుంది హైదరాబాదులో బాంబు పెళ్లిళ్ళకి కారణమైనటువంటి పదకొండు మంది వ్యక్తుల్ని పోలీసు అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్లే చెప్పారు ఈ అరెస్ట్ కానీ జరగకపోతే ఒక పెద్ద అపశృతి నాలుగైదు చోట బాము పేలుళ్ళు ఒకేసారి జరిగేవని చెప్పిన వాళ్ళు చెప్పారు ఆ విషయాన్ని ఒక సంవత్సరం ముందుగానే ఈ యొక్క శుభతిథి పంచాంగంలో రాయడం జరిగింది శుభతిథి చిన్న పంచాంగం రెండు వందల డెబ్భై ఐదో పేజీలో మీరు ఈ అంశాన్ని చూడవచ్చు పత్రికల్లో కూడాను దీన్ని చాలా ప్రస్ఫుటంగా హెడ్లైన్స్లో రాయడం జరిగింది ఈ విషయాలన్నీ కూడాను జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి ఘనతని ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని రచించినటువంటి మహనీయ మహర్షి బృందం యొక్క తపశక్తిని తెలియజేస్తుంది నేను కేవలం నిమిత్త మాత్రుడిని నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఇప్పుడు మరొకసారి చెప్తున్నాను ఏదైనా ఒక ప్రిడిక్షను ఒక జోశ్యం ఫలిస్తే ఆ యొక్క ఘనత మన మహనీయ మహర్షి బృందానికే చెందుతుంది నాకు కాదు ఏదైనా విఫలమైతే దానికి పూర్తిగా నా పరిజ్ఞాన లోపమే కారణం అని చెప్పని మరొకసారి మీ అందరి ముందు పునశ్చరణ చేస్తున్నాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో కొన్ని చికాకులు కలుగుతాయి రెవెన్యూ అధికారుల వల్ల ఎండోమెంట్ అధికారుల వల్ల మున్సిపల్ అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి గోచరిస్తుంది ఆర్థిక పరమైన విషయాల్లో సర్దుబాటు చేయడానికి ఆత్మీయ వర్గం సిద్ధంగా ఉంటారు కానీ వచ్చినటువంటి అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియక మీరే ఒక అయోమయమైన పరిస్థితిలో ఉంటారు కుటుంబ సంబంధమైన విషయాలు బాగున్నాయి సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంది ఈ కోణంలో చూసినా కానీ మీ యొక్క మానసిక స్థితిని అదుపులో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నూతనమైనటువంటి రచనకు శ్రీకారం దురుతారు లేకపోతే నూతనమైన గ్రంథాన్ని రాయాలనే ఆలోచన కూడా వస్తుంది పుస్తకాలు పఠనం పట్ల ఇష్టతని ఎక్కువగా పెంచుకుంటారు జనరల్ నాలెడ్జి ఎంతో అవసరం అని చెప్పని గ్రహించి దానికోసం విశ్వప్రయత్నం చేస్తారు విశేషంగా కష్టపడతారు వివాహాది శుభకార్యాల విషయంలో నలుగురి మాటలతో మీరు ఏకీభవించకుండా మిదీని శైలిలో ఆ సంబంధం మంచిదా కాదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమిటి అని చెప్పని మీరు ఎంక్వైరీ చేసుకొని తర్వాత ఆ సంబంధాన్ని కుదుర్చుకుంటారు మంచి సంబంధం కుదురుతుంది మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది మన మీద ఉన్న బాధ్యతల్ని తీర్చుకోగలిగామనేటువంటి ఒక సంతోషం కూడా ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది విదేశీయా సంబంధమైన విషయాలు ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడాను లాభించే పరిస్థితిగానే గోచరిస్తున్నాయి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవాడికి గ్రీన్ కార్డు లభిస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు చేసుకునే వాడికి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రేమ వివాహాలు విఫలమవుతాయి ఎందుకు పొరపాటు నిర్ణయం తీసుకున్నామని చెప్పని చాలా బాధపడతారు ఈ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాలని చెప్పని నిర్ణయించుకుంటారు అదేవిధంగా గతంలో ఏర్పడినటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో ఆ విభేదాలన్నింటినీ మర్చిపోయి ఒక వర్గం మీతో కలవడం జరుగుతుంది అందరూ కలిసి సమిష్టిగా మంచి కార్యక్రమాలు చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి మనలో మనం కొట్టుకుంటే బయట వాళ్ళు వచ్చే లాభాలన్నీ కూడా తన్నుకుపోతున్నారు మనం యూనిటీగా ఉంటే ఆ వచ్చే రూపాయి ఏదో తలా తీసుకోవచ్చు అనే నిర్ణయం తోటి ఒక అవగాహనకు వచ్చి ఆ రకంగా మీరు ప్రవర్తించుకోవడం అనేది జరుగుతుంది మీ వ్యాపారానికి ప్రభుత్వ పరమైనటువంటి ఆర్డర్లు వస్తాయి పరమైనటువంటి ఆర్డర్లు కూడా వస్తాయి ఇంకా పలుకుబడిని ఉపయోగించి ఆర్డర్లు సంపాదించుకోగలుగుతారు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు ఏది ఏమైనా భగవంతుడు గొప్పవాడు ఏదో ఒక మార్గం చూపించాడు అనేటువంటి ఒక సంతోషం కలుగుతుంది నిరుద్యోగులైన విద్యావంతులకు కూడాను ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చదువుకున్నటువంటి చదువుకి తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు అందులో ఏమాత్రం సందేహం లేదు జీవితాశయం సాధించాలనే మీ కోరిక ఏదైతే ఉందో అంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఆర్ఎస్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడాను మీరు విజయం సాధించే పరిస్థితి గోచరిస్తుంది బ్యాంకు పరీక్షల్లో కూడాను సానుకూలమైనటువంటి మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు అందులో ఏమాత్రం సందేహం లేదు ప్రతిరోజు కూడాను అష్టములుగా దేనంతో అరటినార వస్తువుతోటి దీపారాధన చేయాలి అదేవిధంగా మీ ఇష్టదేవతలకు కానీ మీ ఇష్టమైన దేవుళ్ళకు కానీ మహాతీర్థం పడితోటి అభిషేకం చేయాలి సిద్ధగంధంతో కూడా అభిషేకం చేస్తే మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి సిద్ధగంధం అంటే సిద్ధింపజేసేటటువంటిదని చెప్పని అర్థం అది దీర్ఘకాలికమైనటువంటి సమస్యలను కూడా పరిష్కరించగలుగుతుంది అంతేకాకుండా అరటి నార అనేటువంటివి అరిష్ట ఉద్వాతకు సంబంధించినవి ప్రతిరోజు కూడాను గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేస్తే నరదృష్టి గృహదృష్టి చీడాపీడ మొదలైన దరిద్రాలు మొత్తం ఖచ్చితంగా పోతాయి దానికి ఆ శక్తి ఉంది అంతేకాకుండా ఈ మేషరాశి వారికి మెరుగు కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఆరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈరోజు ఈ రాశి ఫలితాల కార్యక్రమంలో మధ్య మధ్యలో మేము ఈమెయిల్ ఇచ్చిన విధంగా కొన్ని జాతకాలుకి సమాధానం చెప్తాను వాటికి పేర్లు ఉండవు కేవలం ఐడి నెంబర్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే మీ వ్యక్తిగతమైన విషయాల్ని ఇతరులు తెలుసుకోకుండా ఉండటానికి ఐడి నెంబర్ పెట్టి ఆ ఐడి నెంబర్ని ఎవరైతే అడిగారో వాళ్ళకి పాస్ చేసి ఆ ఐడి నెంబర్ ప్రకారం జాతకాలు చెప్పడం అనేది జరుగుతుంది ఈ జాతకాలు తీసుకునే విధానం లాటరీ సిస్టమ్ మీద తీసుకోవడం అనేది జరుగుతుంది తదుపరి వృషభ రాశి ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రి కోసం మీరు మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా అయితే డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈ పూజా స్టోర్ డాట్ కామ్లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మీరు అనుకున్న కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా సంతాన సంబంధన విషయాల్లో వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో మీరు అనుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా అమలు చేయగలుగుతారు మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు ఎంతైనా పర్వాలేదు సంతానం కోసం ఖర్చు పెడతాం మనం చదువుకోలేకపోయాం పెద్దగా బాగానే చదువుకున్నాం కానీ గొప్పగా చదువుకోలేకపోయాం వాళ్ళు గొప్పగా చదువుకుంటామని చెప్పిన వాళ్ళు అంటున్నారు మనకి లేనటువంటి అవకాశం ఏదైతే ఉందో వాళ్ళకు వచ్చింది మనకు ఎలాగో భగవంతుడు అవకాశాలు ఇవ్వలేదు కనీసం వాళ్ళ విషయంలోనైనా మనం కొంత త్యాగం చేసి ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారో ఏ చదువు చదువుకుంటారో చదివిద్దాం అనే నిర్ణయానికి రావడం జరుగుతుంది కుటుంబ సభ్యులందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఒకే నిర్ణయాన్ని తీసుకుంటారు సంతాన సంబంధాల విషయాల్లో ఆకాశమే హద్దుగా ఖర్చు పెడతారు వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు ఎలాంటి కష్టాలు పడకూడదని వాళ్ళ జీవితాంతం బాగుండాలని దానికి ఫౌండేషన్ చదివేనని మీరు భావించి ఆ విధంగా శ్రమించడం అనేది జరుగుతుంది మీ శ్రమకు తగిన ఫలితాలని ఖచ్చితంగా భగవంతుస్తాడు అంతేకాకుండా వ్యాపార సంబంధమైన విషయాలు కానివ్వండి వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయ వ్యవహారాలు కానివ్వండి అమ్మకాలు కొనుగోలు సంబంధించిన విషయాలు కానివ్వండి అదేవిధంగా ప్రభుత్వపరమైనటువంటి లీజులు కానివ్వండి టెండర్లు కానివ్వండి ప్రభుత్వ సంబంధించిన ఆటలు కానివ్వండి వీటన్నిటిలో కూడాను మీ యొక్క శాకచక్యంతో అనుకూలమైనటువంటి ఫలితాలని మీరు సాధించగలుగుతారు మీ యొక్క కృషి వెనుక భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా ఉన్నాయనే విషయాన్ని మీరు గమనించుకోగలుగుతారు అంత యథాలాపంగా ప్రయత్నించినప్పటికి కూడాను కాకతాళీయంగా అవుతుందో కాదో అన్నట్టుగా తమాషాగా మీరు ప్రయత్నం చేసినటువంటి పెద్ద పెద్ద పనులు విజయవంతం అవుతాయి ఇది కేవలం భగవంతుడు కృపతప్ప నా శ్రమ కాదు అని చెప్పని మీరు అనుకుంటారు భగవంతుని కోరికలు అడిగే పరిస్థితి కూడా స్వస్థ చెప్తారు అయినప్పటికీ ఆయనే చూసుకుంటున్నాననేటువంటి ఒక కృతజ్ఞతతోటి మానసికమైనటువంటి ధ్యానం ఎక్కువగా భగవంతుని చేస్తారు వ్యాపార సంబంధమైన విషయాల్లో మోసం చేస్తున్న భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి మర్యాదగా చెప్పి మీరు ఈ విధంగా చేయటం పద్ధతి కాదు మనం రోడ్డుకి ఎక్కడం అంతకంటే పద్ధతి కాదు మీ దారి మీరు చూసుకోండి నా దారిని నేను చూసుకుంటాను అని ఒక పద్ధతిగా చెప్పి ఒక వివాదాస్పద అంశాన్ని కూడాను మీరు నష్టపోయినటువంటి అంశాన్ని కూడాను గొడవ చేయకుండా మీరు సానుకూలంగా పరిష్కారం చేసుకోగలుగుతారు పక్క వాళ్ళకు కూడా తెలియకుండా ఆ రకమైన పరిష్కారాలు చేయగలుగుతారు రహస్యమైనటువంటి ప్రయాణాలు చేస్తారు మధ్యవర్తిత్వాలు చేస్తారు రాజీ ప్రయత్నాలు చేస్తారు అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి సమాజంలో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఆంతరంగి అవుతారు వాళ్ళు ప్రతి సలహా మిమ్మల్ని అడిగి చేస్తారు అందువల్ల మీకు మానసికమైనటువంటి ధైర్యం ఏర్పడుతుంది పర్వాలేదు మనల్ని నలుగురు గుర్తిస్తున్నారు పెద్దవాళ్ళు గుర్తించారు నాకు ఇంతకంటే ఏం కావాలి ఒక సంతోషం మీకు కలుగుతుంది ఈ నేపథ్యంలో మీ ఆర్థిక ప్రయోజనాల్ని మీరు పక్కన పెడతారు మర్చిపోతారు కానీ భగవద్దు గొప్పవాడు మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి సహా చేతికి అందుతాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది చేస్తున్న వ్యాపారానికి కాక మరొక వ్యాపారాన్ని ప్రారంభించాలని చెప్పని నిర్ణయించుకుంటారు అందుకు తగినటువంటి భాగస్వాముల్ని ఎంపిక చేసుకుంటారు వాళ్ళ సహాయ సహకారాలతోటి ఈ వ్యాపారం ముందుకెత్తుంది అని ఒక వ్యూహరచన చేసి వ్యూహాత్మకంగా ఆ వ్యాపారాన్ని పెడతారు మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనం అనుకున్నటువంటి టార్గెట్ సాధించాలి అనేటువంటి పద్ధతిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది వివాహాది శుభకార్యాల విషయంలో మీరే అంతమైన నిర్ణయం తీసుకొని మంచి సంబంధాన్ని మీరు కుదుర్చుకోగలుగుతారు ఈ వృషభ రాశి వారు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు అష్టములక తేలంతో తెల్ల జిల్లెని వత్తులతోటి మహాగణపతి దగ్గర దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన అంతేకాకుండా దైవికమనే పొడితోటి ధూపం వేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది మహాతీర్థం పొడితోటి సిద్ధగంధంతో అభిషేకం చేయటం వల్ల ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది ఆ తీర్థం తీసుకుంటేనే చాలు మీకు అనేక రకాలైనటువంటి ఉపశమనాలు కలుగుతాయి ఇంతేకాకుండా ఒక్కొక్క ఒత్తితోటి దీపారాధన చేసినందువల్ల ఒక్కొక్క రకమైనటువంటి మానసికమైన ఉత్సాహం కలుగుతుంది బాగా డల్లుగా ఉండి చిరాగ్గా ఉండి ఏవి తోసన పరిస్థితి ఉంటే ఒక ఎరుపు ఒత్తితోటి ఒక పసుపు ఒత్తితోటి అమ్మవారి దగ్గర దీపారాధన చేసి బయటికి వెళ్ళండి చక్కగా ఆ కార్యక్రమం అవుతుంది మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది జాతకంలో అనువంశకంగా ఉన్నటువంటి సర్పదోషాలు ఏవైతే ఉన్నాయో కర్కోటక కాల సర్పదోషం కానివ్వండి తక్షక కాల సర్పదోషం కానివ్వండి గుడికా కాల సర్పదోషం కానివ్వండి వాసిక కాల సర్పదోషం కానివ్వండి పద్మకాల కాల సర్పదోషం కానివ్వండి కాల సర్పదోషం కానివ్వండి సవ్యకాల సర్పదోషం కానివ్వండి ఇలాంటి రకరకాలైనటువంటి సర్పదోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సర్పదోష నివారణ చూర్ణంతో మీరు స్నానం చేయటం వల్ల ఆ రకమైనటువంటి దోషాలన్నీ పోయే పోతాయి మీకు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది ప్రతినిత్యం కూడాను మీకు ఇబ్బంది లేకుండా ఉండటానికి నరదృష్టి తగలకుండా ఉండటానికి నాగసుందరాన్ని నొస్తన్న ధరించండి మంచి ఫలితాలు సంప్రాదిస్తాయి ఈ వృషభ రాశి వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాదిస్తాయి తదుపరి ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రి కోసం ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే డబల్యూ డబల్యూ డబ్ల్యూ డామ్ లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ మిథున్ రాశి వారికి వార చాలా బాగుంది సమస్యలన్నీ కూడాను పోతాయి మీరు ఏదైతే ఊహించుకున్నారో కొన్ని సమస్యలు బాధపడతాయని ఇబ్బంది పడతాయని చెప్పని మీరు అనుకున్నారో ఆ సమస్యలనేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కార మార్గం లభిస్తుంది ప్రతి విషయంలో కూడాను అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నడుచుకోవటం అనేది మీకు సంతోషంగా ఉన్నప్పుడు కూడాను అవి మీ ప్రయోజనాలకి దెబ్బ కొట్టే విధంగా తయారవటం మానసికమైనటువంటి ఇబ్బంది తయారవుతుంది ఇటు సంతోషించాలో అటు బాధపడాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు ప్రతిష్టాత్తుల యూనివర్సిటీల సీటుకు సంబంధించిన విషయాలు మెడిసిన్ సీటు సంబంధించినటువంటి అంశాలు కోర్టు తీర్పులకు సంబంధించిన విషయాలు ఆస్తులకు సంబంధించిన విషయాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సానుకూలపడతాయి సంతానం కోసం ధనాన్ని బాగా వెచ్చిస్తారు మీరు దాచినటువంటి ధనాన్ని వాళ్ళకిచ్చి భద్రపరుచుకొని ఏమైనా కొనుక్కోమని చెప్పని చెబుతారు పెద్ద మొత్తంలో సంతానానికి ధనాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది సంతానాన్ని చాలా ప్రేమగా చూస్తారు మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు పిల్లల కోసం ఎంతైనా కష్టపడాలి అనేటువంటి భావన మీ మనసులో నెలకొంటుంది దీనివల్ల అనవసరమైనటువంటి స్నేహిత వర్గాన్ని పక్కన పెడతారు అనవసరమైనటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో ఏడుపు కొట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దూరంగా పెడతారు అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిస్తారు విందులు వినోదాలు దూరంగా ఉంటారు ఓటే చేయం కుటుంబం అభివృద్ధి చెందాలి సంతానానికి ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా మనం చర్యలు తీసుకోవాలి ఆ విధంగా మనం కష్టపడాలి అని మీరు అనుకుంటారు ఆ విధంగా మీరు చేయగలుగుతారు సమాజంలో మీకున్నటువంటి పలుకుబడి మీ యొక్క వృత్తి విషయాల సంబంధించిన అంశాలు ఇవన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాల పరంగా ఎవరో కూడా పోటీ రావటం ఓ నెల రోజులు ఇబ్బంది పెట్టడం మళ్ళీ వాళ్ళు పక్కకుపోవటం పడిపోవటం ఇవన్నీ జరుగుతుంది ఇలా జరిగినా కానీ అందరికంటే మిన్నగా స్టాండర్డ్గా నిలబడేది మీరు ఒక్కళ్ళే మీ ప్రొఫెషన్లో మిగతా వాళ్ళంతా కూడా వస్తుంటారు పోతుంటారు కానీ మీరు మాత్రం స్టాండర్డ్గా అలాగే మీ పేరు ప్రఖ్యాతుల్ని నిలబెట్టుకుంటూ మీరు ఉండేటటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది వివాహాది శుభకార్యాల విషయంలో ఆచిద్దూచే నిర్ణయాలు తీసుకొని మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో కూడాను అన్నీ కూడా సానుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది దొంగ స్వామిజీ వల్ల దొంగబాబాల వల్ల మోసపోతారు అసమర్థులైనటువంటి సహచర వర్గం వల్ల స్నేహిత వర్గం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన అంతేకాకుండా మీ చిన్ననాడు స్నేహితులకి బంధువులకి సహోదర సహోదరి వర్గానికి ఆర్థికంగా సహాయం చేయగలుగుతారు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఎవరికి చెప్పకుండా రహస్యంగా మీరు సహాయం చేయటం అనేది జరుగుతుంది ఈ మిథున రాశి వారు ప్రతిరోజు కూడాను సర్వరక్షాచూర్ణంతో సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం మంచిది విద్యార్థిని విద్యార్థులు జ్ఞాన జ్ఞానచూర్ణాన్ని సేవించడం సరస్వతి తిలకాన్ని ధరించడం చెప్పదగినటువంటి మరొక సూచన ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఆచరించి నిర్ణయాలు తీసుకొని మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు ఎటొచ్చి సరి అయినటువంటి స్నేహితులు సరి అయినటువంటి కార్మిక వర్గం సహచర వర్గం వర్కర్సు సరిగ్గా లేకపోవటం మీకు ఇబ్బంది కలిగించే పరిణామంగా మారుతుంది దీనికి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాన్ని మీరు ఎంచుకోవటం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఏడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాతిస్తాయి ఇప్పుడు ఒక జాతకాన్ని పరిశీలిద్దాం ఐడి నంబర్ మూడు వందల ఇరవై ఏడు గురువుగారు నమస్కారం మాకు సంతానం ఎప్పుడు కలుగుతుంది మంచి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది దయచేసి చెప్పగలరు మీది అశ్వని నక్షత్రం మేషరాశి లగ్నం కర్కాటక లగ్నం లగ్నాత్ చతుర్థంలో రాహు ఉన్నాడు పంచమ రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు అపేక్ష అతి వేయిల్లో పడ్డాడు గురుచంద్ర కేతువులు కలిసి ఉన్నారు దశమంలో రవిబుధులు కలిసి ఉన్నారు ఈ తృతీయ వ్యయాధిపతి ఎప్పుడైతే నీచపడ్డాడో అక్కడ చేరినటువంటి ద్వితీయాధిపతి రెండు రవి కూడా పాపే అయ్యాడు అందుకని ఇటు కుటుంబ స్థానం కానివ్వండి ఇటు సంతాన స్థానం కానివ్వండి రెండూ బాగలేవు పుత్ర సంతాన కారకుడైనటువంటి కుజుడు బాగలేడు వేయిలో పడ్డాడు పైగా జాతకంలో తక్షక కాల సర్పదోషం అని చెప్పిన ఒక దోషం ఉంది ఇందువల్ల సంతానం కలగకుండా ఉండటానికి ఆ రకమైన సర్పదోషం అనేది అడ్డుపడుతుంది శుక్రుడు కూడా అష్టమంలో ఉండటం వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని చేకూర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు జాతకంలో ఉన్నటువంటి శుభగ్రహాల కంటే కూడాను పాపగ్రహాల ఫలమే ఎక్కువగా ఉంది ముఖ్యంగా సంతానానికి కారకులైనటువంటి పంచమాధిపతి వేల్లో పట్టడం అనేది పెద్ద దోషం ఈ మూడు నాలుగు ప్రధానమైన దోషాల వలనే సంతానం కలగట్లేదు ఉద్యోగం మాత్రం వస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు రవి దశమ స్థానంలో ఉన్న కారణం చేత ఉద్యోగపరంగా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ సంతానం కలగాలంటే సుబ్రహ్మణ్య పాస్పోత హోమం చేయించండి అయిన తర్వాత అంటే గర్భం దాచిన తర్వాత పుత్రకామష్ఠీ హోమం చేయండి దానివల్ల సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఓటి సంతానం కలుగుతుంది గర్భస్థ శిశు రక్షణ కోసమే పుత్రకామ్యష్టి చెప్పాను అంటే సంతానం కలుగుతున్నాగానే కన్సీవ్ కాగానే నాలుగు నెలలోనో ఐదో నెలలోనో వ్యాపార అయిపోయినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి అందుకని ఆ సమయంలో ఆరో నెల లోపు పుత్రకామ్యూ చేస్తే లోపల ఉన్నటువంటి పెండం భద్రంగా ఉంటుంది సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది కనుక మీరు ఈ విధంగా చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన ప్రతిరోజు కూడాను నాగసు పెట్టుకోండి సర్పదోష నివారణ శూన్న స్నానం చేయండి మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి తదుపరి కర్కాట రాశి కర్కాట రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది దీర్ఘకాలిక సమస్యలకి పరిష్కారం లభిస్తుంది సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు రాజకీయ నాయకులు అధికారులు మీకు అండదండగా ఉంటారు మీరు చేసే కార్యక్రమాలకి వాళ్ళ ప్రోత్సాహం ఉంటుంది అనవసరమైనటువంటి పుకార్లు మీ మీద వచ్చే పరిస్థితి గోచరిస్తుంది లేనిపోని అపనందలుకి గురవాల్సినటువంటి పరిస్థితి కూడాను గోచరిస్తుంది ప్రతికూలమైనటువంటి వర్గం శత్రువర్గం మిమ్మల్ని ఏమీ చేయలేక వాళ్ళ ఎదుగుదల ఎటుకూడి లేదని చెప్పని తెలిసి మనం ఊరికినే పోవటేనికి పోతు పోతూ పక్క వాళ్ళ మీద కూడా బురద జరుగుతాం అనేటువంటి బుద్ధితోటి మనస్తత్వం మనస్తత్వంతో మీ మీద లేనిపోయినవన్నీ ప్రచారం చేయటం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఒక స్త్రీ వల్ల మీకు మానసికమైనటువంటి క్లేశము బాధ కలుగుతుంది ఈ సమస్యలన్నిటి కూడాను పరిష్కరించుకోవడానికి మన చేతుల్లో ఏమీ లేదు కాలమే సమాధానం చెప్తుంది అని మీరు మౌనంగా ఉంటారు ప్రేక్షక పాత్ర వహిస్తారు అవన్నీ కూడాను అబద్ధం అని చెప్పని వెంటనే తేలిపోతుంది మీ యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది శ్లాఘింపబడుతుంది మీద మచ్చ వేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొహాన్ని మచ్చబడుతుంది ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఈ వారం గోచరిస్తుంది సంతాన సంబంధమైన విషయాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది సంతాన పురోగమనం చాలా బాగుంటుంది అదేవిధంగా వాళ్ళకి సలహాలు ఇచ్చేవాళ్ళు కానివ్వండి మీ బంధువులు కానివ్వండి మీ స్నేహితులు కానివ్వండి మీ రక్త సంబంధికులు కానివ్వండి అందరూ కూడా వాళ్ళ లాగానే ఎంచి మీ సంతానాన్ని ఏదో విధంగా మంచి స్థాయికి తీసుకెళ్లాలని చెప్పని ఆలోచిస్తారు ఆప్యాయంగా ప్రేమగా చూస్తారు ఇది మీకు ఎంతో ఆనందం కలిగించేటువంటి అంశంగా మారుతుంది మనం ఏ విధంగా అయితే ప్రవర్తించామో మిగిలిన వాళ్ళు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు చాలా సంతోషం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఏవి కూడాను లేవు కనుక మనం సంతోషించాలి అని చెప్పని మీరు భావిస్తారు బ్యాంకు రుణాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి స్పెక్యులేషన్ సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండటం చాలా మంచిది అంతేకాకుండా గతంలో రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో ఇరుక్కుపోయి చిక్కునబడ్డ ధనం ఏదైతే ఉందో అది చేతికంది పరిస్థితిగా గోచరిస్తుంది పూజా పురస్కారాల్లో పరిమళ చూపాది పరిమళ గంధాన్ని ఉపయోగించండి మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వివాహ శుభకార్యాల విషయంలో ఇతరుల యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటితో మీరు ఏకీభవిస్తారు సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా మీరు కృషి చేస్తారు మంచి సంబంధం అని చెప్పని నిర్ణయించుకొని ఆ సంబంధాన్ని ఖరారు చేసుకుంటారు ఇదే సమయంలో పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది ఆ విషయంలో మీరు ఏమాత్రం సందేహపడాల్సినటువంటి అవసరం లేదు మొదటి సంబంధం కంటే కూడాను మంచి సంబంధం అనేది ఈ పునర్వివాహ యత్నాల్లో కుదరటం అనేది జరుగుతుంది అంతేకాకుండా పెళ్లి కానటువంటి మగపిల్లలకు కూడాను ఈ వారం సంబంధాలు కుదిరే పరిస్థితిగా గోచరిస్తుంది నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం రాకపోయినా ఏదో ఒక ఉద్యోగం లభించే పరిస్థితి గోచరిస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు విదేశీయ సంబంధమైన విషయాలు విదేశాలకి వెళ్ళి ఉద్యోగం చేసుకుందామని చెప్పని చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడాను దాదాపుగా గ్రీన్ కార్డు చేతికి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది చిన్న చిన్న సాంకేతిక లోపాల వల్ల కొద్ది కాలం వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి సూచిస్తుంది ఈ పరిశ్రమలకు సంబంధించి కానివ్వండి చిన్న తరహా పరిశ్రమకు సంబంధించి కానివ్వండి మీ వ్యాపార వ్యవహారాలకు సంబంధించినవి కానివ్వండి మీకు అవసరమైనటువంటి లైసెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వ పరంగా మంజూరవుతాయి అందులో మీరు ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు వ్యాపారపరమైన విషయాలు చాలా బాగుంటాయి మానసికమైనటువంటి సంతోషంతో ఉత్సాహంతో ముందుకు సాగచ్చు అందులో ఎలాంటి సందేహం లేదు దొంగ స్వామీజీని నమ్మి మోసపోయే పరిస్థితి గోచరిస్తుంది దొంగ బాబాలని దొంగ స్వామీజీని నమ్మి నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా చెప్పినా కానీ వినడం దాన్ని ఆచరించడం నష్టపోవటం ఇది మీకు రివాజ్గా మారిపోయింది ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు ఈ పరివర్తన అనేది రావట్లేదు కనుక కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అందువల్ల మీరు లాభపడతారు ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతిని పోషించ పోషించని వాళ్ళు అవుతారు మీరు ఒక మంచి మార్గానికే మీరు ఓటు వేసిన వాళ్ళు అవుతారు ఒక దుర్మార్గాన్ని దూరంగా పెట్టిన వాళ్ళు అవుతారు కనుక మీరు ఒక స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అనుసరించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మీరు పొరపాటు నిర్ణయం తీసుకొని ఎవరో పనికి మానవాడు గొప్పవాడని చెప్పి మీరు చెప్తే మిగతా వాళ్ళు కూడా అదే అనుసరించేటువంటి అవకాశం ఉంది కనుక ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సామాజిక దృష్టితో ఆలోచించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోండి నిపుణుల సలహాలు తీసుకోండి ఈ కర్కాట రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య ఒకటి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి సింహరాశి ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 సిమరాస్ వారికి ఈ వారం ఆర్థిక విషయాల్లో కొంచెం సర్దుబాటు చేసుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది వృత్తి ఉద్యోగాల విషయంలో ఆందోళన ఏమీ లేనప్పటికీ కూడాను బదిలీలు ఇబ్బంది కలిగించే పరిస్థితిగా గోచరిస్తుంది సంతానం యొక్క చదువు కోసం ఏ ఇన్స్టిట్యూట్తో వాళ్ళు చేస్తారనే విషయంలో కొంత మానసికమైనటువంటి సంఘర్షణలు లోనవుతారు మనం చేర్చిన ఇన్స్టిట్యూట్ కరెక్టా కాదా అని చెప్పని మీరు కొంత ఆలోచన చేస్తారు మొత్తం మీద మంచి దాంట్లో చేర్చామని చెప్పని ఎక్కువ మంది చెప్పడంతో మానసికమైన ఊరటని కలిగి ఉంటారు వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మంచి ఫలితాలు వస్తాయి సానుకూలమైన ఫలితాలు వచ్చినప్పుడు కూడాను అందులో అనవసరమైన వ్యక్తులకి భాగం పంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వీళ్ళకి భాగాలు పంచి ఇవ్వవలసిన వాళ్ళ లంచాలు ఇచ్చి చేయవలసిన ఫార్మాలిటీస్ అన్ని చేసేటప్పటికీ మీరు అనుకున్నటువంటి లాభం చాలా కొద్దిగా మాత్రమే చేతికి అందే పరిస్థితిగా గోచరిస్తుంది మిగిలిన ఏమన్నా చాలా ఎక్కువ సంపాదించారని ఉన్నత స్థానంలో ఉన్నారని అయినా కానీ మిగతా వాళ్ళకి ఎవరికి మీరు సహాయం చేయటని మీ సన్నిహిత బంధువులే మీద నిందలు వేసే పరిస్థితిగా గోచరిస్తుంది అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే విషయమే మీకు ప్రధానమైనటువంటి సమస్యగా మారుతుంది మనకు నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఎక్కడున్నారు మనకు ద్రోహం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు మనకు అపకారం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు అని రకరకాల పద్ధతుల్లో మీరు ఆలోచిస్తారు వాళ్ళు ఎక్కడో లేరు మీ సన్నిహితుల్లోనూ మీ బంధువుల్లోనూ మీ స్నేహితుల్లోనే ఉన్నారు ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నందుకు బాధపడతారు అప్పటికే జరగవలసినటువంటి నష్టం జరిగింది ఇంకా నష్టం ఎక్కువగా భరించలేక వాళ్ళకి ఉద్వాసం చెప్పడం అనేది జరుగుతుంది ప్రతి విషయంలోనూ తార్కికంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మీరు ఈ రకమైనటువంటి పొరపాటు నిర్ణయం తీసుకున్నామే మన పక్కన ఉన్న వాళ్ళు చేస్తున్న విషయాన్ని మనం గ్రహించలేకపోయామే అన్న విషయంలో చాలా బాధపడతారు విందులు వినోదాలకి కొంచెం ఎక్కువగా హాజరు కావడం అనేది జరుగుతుంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటారు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలకి విద్యా సంస్థలకి అదేవిధంగా ఇతర సంస్థలకు కూడాను మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా సూచిస్తుంది అందులో ఏమాత్రం అనుమానపడాల్సిన అవసరం లేదు సంస్థాపరంగా వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వాటి సక్రమంగా న్యాయబద్ధంగా అందరికీ కూడాను పంచగలుగుతారు ఎక్కడ కూడాను ఫలానా వ్యక్తి మమ్మల్ని మోసం చేశాడు అని చెప్పని ఎవరు అనుకోరు ఆ విధంగా మీరు ప్రవర్తించడం జరుగుతుంది సంతాన సంబంధమైన విషయాలు పురోగమనంలో ఉంటాయి వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కూడాను సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది పునర్వివాహ సంబంధమైన విషయాల్లో మాత్రం కొంత గడ్డుకాలం ఏర్పడుతుంది వాళ్ళకి అనంతమైనటువంటి కోరికలు విదేశాల్లోనూ ఉద్యోగం చేయాలి రెండో పెళ్లివాడు పనికిరాడు మొదటి పెళ్లివాడే కావాలి లేకపోతే పలానా స్థాయిలో జీతం ఉండాలి హైట్ ఉండాలి ఈ కలర్ ఉండాలి ఇలా రకరకాలైనటువంటి కోరికలు పెట్టుకొని వాళ్ళు వచ్చిన ప్రతి మంచి సంబంధాన్ని చెరగొట్టుకుంటారు మీరు ఏమీ చేయగలిగింది లేక మిన్నకుంటారు ఏదైనా మాట్లాడితే మనం తప్పు చేసిన మనం అవుతాము నీకంత అసూయిగా ఉందా ఏ సంబంధం పడితే ఆ సంబంధం అంటగడతావా అని చెప్పి మీ మీద ఎక్కడ ఎగబడతారో అని మీరు మిన్నకుంటారు జరిగేటువంటి దాన్ని ప్రేక్షక పాత్ర వహించి చూస్తారు చేయగలిగింది ఏమీ లేదు వాళ్ళకి పరివర్తనం వచ్చినప్పుడే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు మనం ఇందులో జోక్యం చేసుకోకూడదు అని మీరు ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది పూజా కార్యక్రమాల్లో అష్టములుగా తోటి లక్ష్మీ తామన ఒత్తులతోటి దీపారాధన చేయటం చాలా మంచిది సిద్ధగంధంతో ఇష్టదేవతలకి ఇష్టమైన దేవుళ్ళకి అభిషేకం చేయటం చాలా మంచిది ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయటం వల్ల అనువంశికంగా ఉన్నటువంటి సర్పదోషాలు కూడా పోతాయి మానసికమైన ప్రశాంతత లభిస్తుంది ఈ సింహరాశి వారికి లైట్ రోజ్ కలర్ బాగుంటుంది అదృష్ట ఇంకా నాలుగు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి కన్యారాశి పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కంటే రాశి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మిశ్రమ ఫలితాల్లో ఎక్కువగా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రతి విషయంలోనూ ఆందోళన పడతారు ఎక్కడైనా ఇబ్బందులు వస్తాయని ఏ రకమైన ఇబ్బందులు రావు ప్రశాంతంగా ఉంది వాతావరణం మీరు అనుకున్న కార్యక్రమాల్ని నిదానంగా మీరు చేయగలుగుతారు సంతాన పురోగతి బాగుంది జ్యేష్ఠ సంతానం విషయంలో లేకపోతే జ్యేష్ఠ సంతానంలో కుమారుడు కానివ్వండి కుమార్తె కానివ్వండి వాళ్ళ 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 విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం గోచరిస్తుంది అమ్మకాలు కొనుగోలు సంబంధించిన వ్యవహారాల్లో కొంత వివాదాస్పదమైనటువంటి విషయాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని వివాదాలు దాటుకున్న తర్వాత కానీ మీరు విజయాలు సాధించలేరు కొన్ని అడ్డంకులు సాంకేతికంగా ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ప్రతి పని కూడాను కుల మత వర్గ ప్రాతిపదిక మీద జరగటం అనేది మీ మానసికమైనటువంటి వేదన కారణమవుతుంది న్యాయంగా ధర్మంగా వెళుతున్నప్పుడు కూడాను ఇలాంటి కారణాల వల్ల మనుషులను పక్కన పెట్టడం అనేది జరుగుతుంది మనకు తెలియకుండా ఈ కులంలో ఎందుకు పుట్టామా దేవుడా అని చెప్పని బాధపడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఏది ఏమైనా కూడాను అన్నిటికీ భగవంతుడే ఉన్నాడని భగవంతుడి మీద భారం వేసి మీరు చేసే కార్యక్రమాలు ముడిపడే పరిస్థితిగా గోచరిస్తుంది మీరు అనుకున్నటువంటి ఒకనొక సంబంధం ఏదైతే ఉందో అది కుదురుతుంది ఘనంగా వివాహం చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు అదేవిధంగా మగపిల్లలకు వివాహ సంబంధమైన విషయాల్లో చాలా దగ్గరగా సంబంధాలు వస్తాయి దూరంగా వెళ్ళిపోతాయి సంబంధం మాత్రం కుదరదు ఈ నేపథ్యంలో రకరకాలుగా మీరు ఆలోచనలు చేసి కుటుంబ అభివృద్ధి కోసం విశేషంగా కష్టపడతారు విందులు వినోదాలు మీ సొసుఖాలు అన్నిటికీ దూరంగా ఉంటారు యోగా మెడిటేషన్ వంటివి అభ్యసిస్తారు వాటి మీద ఎక్కువ దృష్టి పెడతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఎక్కువగా మనసు పెట్టుకుంటారు అదేవిధంగా ప్రతిరోజు కూడాను మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం అనేది చాలా మంచిది అంతేకాకుండా దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయటం వల్ల గృహంలోనూ వ్యాపార ప్రదేశంలో ఉన్నటువంటి అరిష్టాలు తొలగిపోతాయి మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది ఈ కోణంలో కూడాను మీరు అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు అనువంశంగా రావాల్సిన ఆస్తులు కానివ్వండి లిటికేషన్లో ఉన్నటువంటి ఆస్తులు కానివ్వండి ఇవన్నీ కూడా మీ చేతికి అందే పరిస్థితిగా గోచరిస్తుంది కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి అయితే అవి ఆచరణలోకి రావడానికి అయితే అవి ఆచరణలోకి రావడానికి అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది ఏది ఏమైనా గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశీ సంబంధమైనటువంటి సమస్త విషయాల్లో కూడాను సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఇక తదుపరి ప్రయత్నాలు చేసుకోవచ్చు అని చెప్పని ఆలోచించి ప్రస్తుతాన్ని చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకునే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తోంది ఈ విద్యార్థిని విద్యార్థులు జ్ఞాపశక్తి అభివృద్ధి కోసం జ్ఞాన సేవించాలి సరస్వతి తిలకాన్ని ధరించాలి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా కళత్ర అనారోగ్యం గురించి అంటే భారీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది ప్రతి విషయంలో కూడాను సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా సన్నిహితులైన వాళ్ళ సలహాలు తీసుకొని తద్వారా ఒక ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి వచ్చి మీరు ఆ నిర్ణయాల్ని అమలు చేయండి తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతి విషయంలోనూ అంత గొప్పవాడు లేడు అనేటువంటి పద్ధతిలో మీరు మాట్లాడరు మీరు విద్యార్థిగానే ఉంటారు వినయంగానే ఉంటారు అన్ని విషయాలు తెలుసుకునేటువంటి పద్ధతిలోనే మీరు భవతిస్తారు కానీ ఎవరిని ధిక్కరించి ఎక్కడ మాట్లాడరు కుటుంబ ధర్మాన్ని కూడా ఎక్కడ తప్పరు కుటుంబ పెద్దల్ని కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి ఆ స్థానంలో ఉన్నవాళ్ళు కానివ్వండి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి అవసరాలన్నీ కూడా చూసి మీరు నైతిక ధర్మాన్ని మూటగట్టుకుంటారు మీరు చేసినటువంటి పూజలు పురస్కారాలు వ్రతాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు దానాలు అన్నీ కూడా మీకు మీ సంతానానికి మీ వంశానికి తప్పకుండా ఉపయోగపడతాయి ఈ కన్యారాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు బయదే వెళ్ళండి సానుకూల ఫలితాలు ఉంటాయి అదృష్ట సంఖ్య తొమ్మిది ఇప్పుడు ఒక జాతకాన్ని పరిశీలిద్దాం ఐడి నంబర్ ఆరున్నరు సిక్స్ హండ్రెడ్ గురువుగారు నేను చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను వ్యాపారం చేసి చాలా నష్టపోయాను వచ్చిన జీతంలో డెబ్భై ఐదు శాతం అప్పులు కట్టడానికి సరిపోతుంది నాకు ఈ ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఎప్పుడు తొలగిపోతాయి మీ పంచాంగం మేము ఫాలో అవుతాం దయచేసి మంచి సలహా చెప్పండి మీది భరణీ నక్షత్రం మేషరాశి లగ్నం కర్కాటక లగ్నం పంచమ రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు నీచస్థితిలో ఉన్నాడు అదేవిధంగా లగ్నంలో రవి ఉన్నాడు జాతకంలో కాలసర్పు దోషం ఉంది రావుకేతుల మధ్య గ్రహాలు ఉన్నాయి శనిచంద్రులు ఇద్దరు కలిసి ఉన్నారు శని వక్రించి మేషరాశిలో ఉన్నాడు ఈ కారణం వల్ల నడుస్తున్నటువంటి గ్రహగతులు కానీ నడిచినటువంటి గ్రహగతులు కానీ వీటిల్లో ఎక్కడ కూడాను ఒక రాజయోగాన్ని కానీ ఒక మంచి యోగాన్ని కానీ ఇచ్చే గ్రహదశలు ఏవీ లేవు ఈ రకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితి వల్ల మీరు నష్టపోవటం అనేది జరిగి జరిగింది దాని గురించి ఎక్కువగా ఆలోచించే కన్నా దీనికి ప్రత్యామ్నాయంగా ఈ అప్పులు తీరటానికి మళ్ళీ ఆర్థికంగా స్థిరపడటానికి అంగారక బాసుపత్ర హోమం చేయించండి ఈ రుణాలకి తగాదాలకి వివాదాలకి భూములకి కోర్టు వ్యవహారాలకి వ్యాపారంలో నష్టం రావడానికి పొరపాటు నిర్ణయాలకి వీటన్నిటికీ కూడాను అంగారకుడే కారకుడు అందులో ఎలాంటి సందేహం లేదు పైగా ఈ కర్కాడ లగ్నానికి ఏకైక రాజు కారకుడు కూడాను అంగారకుడైన కుజురే అందుకని మీరు అంగారక పాశుపత హోమం చేయిస్తే నూటికి తొంభై పాళ్ళు మీ యొక్క ఇబ్బందులు తొలగిపోయే పరిస్థితి గోచరిస్తుంది అంతేకాకుండా ప్రతిరోజు కూడాను సర్పదోష్ణ నివారణ చూ స్నానం చేయండి అదేవిధంగా మా పూజ గదిలో ఉన్నటువంటి పాము పడిగ మీద ఆవు పాలతోటి అభిషేకం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కవచం చదువుకోవటం చాలా మంచిది నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి విద్యా సంబంధమైన విషయాల్లోనూ సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాల్లోనూ వైద్య విద్యకు సంబంధించిన విషయాల్లోనూ వైద్య విద్యకు సంబంధించిన ప్రొఫెషన్లోనూ కొన్ని ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది ఎన్ని రకాల ఆటంకాలు ఎదురైనప్పుడు కూడాను వాటిని అధిగమించి సానుకూలైన ఫలితాలు సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి సంపాదన పెంచుకోవాలి ఆదాయం పెంచుకోవాలి అనే ఉద్దేశంతో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది సహోదర సహోదరి వర్గానికి చిన్నాటి స్నేహితులకు బంధువులకు ఒకేసారి కొద్దిగా నా రెండు మూడు రోజుల తేడాతోటి అందరికీ కూడాను ఆర్థిక సహాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థిక సహాయం చేయటం మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇవ్వటం తీసుకోవటం ఇవన్నీ జరిగిపోతాయి వాళ్ళు మీకు నమ్మకస్తులే కానీ బయట వాళ్ళకి ఆర్థిక సహాయం చేసినందుకు ఇంట్లో మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది ఇంట్లో వాళ్ళకి ఎంత సర్ది చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకున్నటువంటి మొండి వైఖరి మీ మానసిక వేదనకు కారణమవుతుంది అదేవిధంగా గతించిపోయినటువంటి వ్యక్తుల యొక్క జ్ఞాపకాలు కూడాను మిమ్మల్ని వారం బాధించే పరిస్థితిగా గోచరిస్తుంది విదేశీయాల సంబంధమైన ప్రయత్నాలు కానివ్వండి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో చదువుకోవడం చేసే ప్రయత్నాలు కానివ్వండి విదేశాల్లో ఉండి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కానివ్వండి మంచి ఫలితాలు సూచిస్తున్నాయి అనుకున్న అనుకున్నట్టుగా పూర్తవుతాయి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మంచి ఉద్యోగం లభిస్తుంది స్థిరత్వం లభిస్తుంది ఈ వారం ఉద్యోగం ఉంది పోయిన వారం ఉద్యోగం లేదు వచ్చే వారం ఉద్యోగం ఉంటుందా లేదా అని ఇలాంటి టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏమీ లేకుండా చక్కటి ఉద్యోగం లభించే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది గ్రీన్ కార్డు సంబంధించిన వ్యవహారాలు కూడాను సానుకూలపడతాయి మానసికమైన సంతోషం ధైర్యం కలుగుతుంది మనం ఒక స్థానంలో ఉండి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి మన వాళ్ళని పైకి తీసుకురావాలి అమ్మ నాన్నల మీద ఉన్న బాధ్యత ఏదైతే ఉందో అందులో మనం కూడా షేర్ చేసుకోవాలి అని చెప్పని పట్టుదలతో మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సానుకూల ఫలితాలు ఇస్తాయి దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది మనోవేదన పడాల్సినటువంటి అవసరం లేదు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి సేవా కార్యక్రమాలు కానివ్వండి యూనియన్కి సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి సభలు సమావేశాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి వీటిల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు లభించే పరిస్థితి గోచరిస్తోంది అందులో ఏమాత్రం సందేహం లేదు అయితే ప్రతి విషయానికి కూడాను విస్తలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టలేకపోవటం అనేది కొంత ఇబ్బందికరంగా తయారవుతుంది విలువైనటువంటి ఆస్తులు కొంచెం తక్కువ ధరలోకి మీకు అందుబాటులోకి వచ్చిన దాని కొనలేనటువంటి పరిస్థితి వచ్చిన మంచి అవకాశాన్ని చేదాల్చుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది సరే జరిగిపోయిందేదో జరిగిపోయింది ఉన్నాస్తులు ఉన్నాయి చాలే అని చెప్పని సరిపెట్టుకొని సంతృప్తి పడతారు అంతేగాని నిరాశకు మాత్రం లోను గారు మానసికమైన ధైర్యంతో ఈ అవకాశం కాకపోతే ఇంతకంటే మంచి అవకాశం కలిసి వస్తుందేమో అని మీకు మీరుగా సరిపెట్టుకొని మంచి కార్యక్రమాల వైపే మొగ్గు చూపుతారు కానీ ఎదుటి వాళ్ళకి పడి ఆడవటం వాడు అట్లా ఉన్నాడు వీడు ఇట్లా ఉన్నాడు అని చెప్పని పిటిషన్లు పితూరులు పెట్టడం ఇలాంటి నికృష్ట పనులు మాత్రం మీరు చేయరు ఇతరులు మీ గురించి నిందారోపణలు చేసినప్పుడు కూడాను దాని గురించి మీరు ఏమాత్రం పట్టించుకోరు దాని గురించి ప్రేక్షక పాత్ర వహిస్తారు అంతమించి ఏం మాట్లాడరు స్త్రీలతో విభేదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి అసూయకి మందు లేదు అసూయ ద్వేషాలకి మందు కనిపెట్టేవాడు ఈ ప్రపంచంలో ఇంతవరకు పుట్టలేదు ఈ విషయాన్ని గ్రహించి చాలా వరకు సదుకొని పోవటానికే మీరు ప్రయత్నాలు చేయండి ఏమీ ఆందోళన పడవద్దు వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా మునిపడతాయి పెళ్లి కానటువంటి మగపిల్లలకు కూడాను పెళ్లిళ్ళు జరిగే పరిస్థితి గోచరిస్తుంది ప్రతిరోజు అష్టములిగా తైలంతో హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయండి అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి గంగ సింధూరంతో దాన్నే హనుమాన్ సింధూర్ అని అంటారు దాంతో పూజ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన అంతేకాకుండా ప్రతిరోజు స్నానం చేసే చేయబోయే ముందు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఒక చిటికెడు బకెట్లో వేసుకొని స్నానం చేయటం వల్ల సర్పదోష సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడాను నశించిపోతాయి మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ అష్టములిక గుగ్గిలంతో పొగవేయటం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత నరదృష్టి గురదృష్టి చీడ పీడ మొత్తం ఈ దరిద్రాలన్నీ కూడా పోతాయి చాలా సానుకూలమైన ఫలితాలు మీరు సాధించగలుగుతారు మీ ఇష్టదేవానికి కానివ్వండి మీ ఇష్టదేవతలకు కానివ్వండి మహా మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆ తీర్థం తీసుకున్నందువల్ల మీలో ఉన్నటువంటి కొన్ని రోగాలు అంటే ఈ బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని కూడా నిరోధించేటువంటి మూలికలు అందులో కలిసి ఉంటాయి కాబట్టి అది మీకు స్వామికార్యం నెరవేరుతుంది స్వకార్యం నెరవేరుతుంది అన్నట్టుగా ఇటు చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు ఆ తీర్థాన్ని సేవించినందువల్ల ఆరోగ్యం కూడా ఏర్పడుతుంది ఇలాంటి విషయాల్ని మన మహర్షులు తాళపత్ర గ్రంథాల్లో రాశారు అనేక గ్రంథాల్లో చెప్పారు అయితే ఇవన్నీ కూడా వెలుగు చూడనటువంటి పరిస్థితి ఏర్పడింది వాటిని వెలుగులోకి తెచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు మీ అందరి ఆశ్చర్యవచన బలంతో అండదండలతోటి నేను ఇలాంటి కొత్త కొత్త విషయాల్ని మీ ముందుకు తెస్తున్నాను వీటన్నిటి ఆచరించి మీరు మానసికమైన సంతోషాన్ని కలిగి ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను ఈ తులారాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య రెండు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి ఇప్పుడు ఒక లేఖ ఐడి నంబర్ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ సెవెన్ గురువుగారు నేను ఏ పని చేస్తా ఉన్నా కలిసి రావటం లేదు ప్రస్తుతం నేను గల్ఫ్లో ఉద్యోగం చేస్తున్నాను గత పన్నెండు సంవత్సరాలుగా నేను గల్ఫ్లో ఉద్యోగం చేస్తున్నా కానీ ఒక్క రూపాయి కూడా మిగటం లేదు నా జాతకం పూర్తిగా తెలుపగలరు నమస్కారం మీది అశ్వని నక్షత్రం మేషరాశి లగ్నం తులాలగ్నం లగ్నాత్ వ్యయంలో తృతీయ షష్టాధిపతి అయిన గురువు చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని ఉన్నారు అయితే శని యోగకారకుడైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడాను లగ్న అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు నీచ స్థితిలో ఉండటం వల్ల బలహీనంగా ఉండటం వల్ల మీకంతా కూడా రోజులు గడిచిపోతే కానీ ఏ రకమైనటువంటి స్థిరత్వం అనేది ఏర్పడకపోవటం అనేది జరుగుతుంది లగ్నాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు ఎలాంటి యోగాలు వచ్చినా కానీ వాటిని నిలబెట్టుకోవటం అనేది కష్టం అంటే లగ్నాధిపతి అంటే ఆ యొక్క స్వగృహానికి అధిపతి అన్నమాట తులారాసు ఉందంటే తులారాశికి అధిపతి శుక్రుడు ఆ శుక్రుడే నీచబడ్డాడు కన్యారాశిలో అంటే ఎన్ని వచ్చినప్పుడు కూడాను ఈ చిల్లి చెమ్ములో కానీ నీళ్లు పోస్తే అవి నిలబడవు కారిపోతాయి సముద్రంలో నీళ్లు తెచ్చినా కారిపోతాయి నదిలో నీళ్లు తెచ్చినా కారిపోతాయి కుండలో నీళ్లు గుమ్మరిచ్చినా కానీ కారిపోతాయి అందుకని లగ్నాధిపతి బలహీనంగా ఉన్నాడు కాబట్టి మీకు అనుకున్నటువంటి ఎటువంటి యోగాలు కూడాను సంప్రాప్తించేటువంటి అవకాశం గోచరించట్లేదు పైగా అనుకూలమైనటువంటి దశలు కూడా పెద్దగా నడిచిందేమీ లేదు కేతు కేతుమహాదశలో పుట్టారు తర్వాత శుక్రమహాదశ నడిచింది తర్వాత మహాదశ నడిచింది అది ఎవంత పెద్ద యోగదాయకమైన దశ కాదు అందుకని ఈ శుక్డు యొక్క అను దోషం పోవటానికి భృగుపాశుపత హోమం చేయించండి శ్రీశైలంలో దానివల్ల సానుకూలైన ఫలితాలు లభిస్తాయి మీకు సంబంధించి మీకు ఏదైనా సందేహాలుంటే ములుగు డాట్ కామ్ని సంప్రదించండి మీకు అవసరమైనటువంటి అన్ని విషయాలు కూడాను విపులంగా చెప్పడం అనేది జరుగుతుంది ప్రస్తుతం మీ జాతకంలో ఉన్న స్థితి ప్రకారం మీరు ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి తప్పకుండా సానుకూలమైన ఫలితాలని మీరు పొందగలుగుతారు అంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కి వెళ్తున్నారా అయితే www.e-poojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 తదుపరి ఉస్సిగ రాశి ఉస్సిగ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టర్ కార్యక్రమాల విజయం సాధించగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా కొంత సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి రావాల్సిన ధనం చిక్కుబడి చేతికి రావడానికి కొంత సమయం పట్టే పరిస్థితిగా గోచరిస్తుంది వివాహాల శుభకార్యాల విషయంలో చాలా వరకు విసిగిపోతారు సంబంధాలు దగ్గరగా రావటం దూరంగా వెళ్ళిపోవటం బాగా కుదిరిన సంబంధాన్ని ఎవరో తెలిసి తెలియని జ్యోతిష్కులు అది కుదరలేదని చెప్పని చెప్పడం ఆ సంబంధం వెనక్కిపోవటం ఈ రకమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇందులో దొంగ దొంగబాబాలు దొంగ స్వామీజీలు కూడాను ఆ పూజలు చేయాలి ఈ పూజలు చేయాలి అని చెప్పని మిమ్మల్ని మోసం చేయటం అనేది జరుగుతుంది ఏమాత్రం పరిజ్ఞానాన్ని ప్రదర్శించకుండా వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మి మీరు నష్టపోవటం అనేది జరుగుతుంది ఇంకా వాళ్ళ యొక్క వికృతమైనటువంటి శాస్త్రం కొరకటం రక్కటం కొబ్బరికాయతో తలకాయ మీద బాధటం ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు వీటిని చూసి కూడా అరే మనం తప్పుడు ప్ర ప్రదేశాలకు వచ్చామే అనేటటువంటి ఆలోచన మీకు కలగదు ఓ రకమైన ప్రాంతంలో వాళ్ళు చెప్పింది విని మీరు నిష్కారణంగా ఇబ్బంది పడి నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది అదేవిధంగా యూనియన్ కార్యక్రమాలు కానివ్వండి సభలు సమావేశాలు కానివ్వండి ఇవన్నీ చక్కగా నిర్వహించగలుగుతారు సమాజంలో పెద్ద మనిషిగా మీకున్న పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెట్టుకోవడానికి చాలా శ్రమపడతారు ఎన్నో త్యాగాలు కూడా చేస్తారు ఎందుకంటే మా రూట్లోకి రావయ్యా మనం పది రూపాయలు సంపాదించుకుందాం రాత్రికి రాత్రి మనం బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనే పద్ధతిలో కొంతమంది మిత్రులు మిమ్మల్ని ఆహ్వానిస్తారు రాత్రి రాత్రి నాకు కోట్లు వద్దు పది రూపాయలు వద్దు నేను వెళ్ళి రాసమ మార్గం ఏదైతే ఉందో అందులో నాకు వచ్చే ఒక రూపాయి మాత్రం నాకు చాలు అంతకుమించి నేనేమి ఆశించను అని చెప్పని మీరు ధర్మమైన మార్గాన్ని కట్టుబడి ఉంటారు ఈ ధర్మమైన మార్గాన్ని కట్టుబడి ఉన్న కారణం చేత ఏదో ఒక కులానికో మతానికో వర్గానికో చెందిన వ్యక్తిగా మీ మీద బురద తల్లి ప్రచారం చేయటం అనేది జరుగుతుంది ఇలాంటి వాటిని పట్టించుకోకుండా నిర్భయంగా ఎదుర్కొని వాటిల్లో నా తప్పేమీ లేదని చెప్పని మీరు నిరూపించుకోగలుగుతారు ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుంది పదే పదే మిమ్మల్ని మిమ్మల్ని రుజువు చేసుకోవటం పదే పదే నేను నిర్దోషితని చెప్పని చేస్తు రుజువు చేసుకోవాల్సి రావటం చాలా మానసిక వేదన కారణం అవుతుంది నడుస్తున్నటువంటి సమాజం ఈ విధంగా ఉంది న్యాయానికి ధర్మానికి కానికాలం దాపురించింది ఈ కలియుగ ప్రభావంలో మనం ఎలా బతకగలుగుతాము మనలాంటి సున్నిత మనస్కులు బతకలేరే అనేటువంటి బాధ కలుగుతుంది అదేవిధంగా ఈ రకమైనటువంటి బాధల్లో ఉన్నప్పుడు పంచుకోవడానికి ఓదార్చడానికి అవసరమైనటువంటి ఆత్మీయుడు శాశ్వతంగా గతించిపోవటం మరింత మానసిక వేదనకు కారణమవుతుంది చాలా బాధల్ని మనసులో పెట్టుకొని ఎన్నో అగ్నిపర్వతాలను మనసులో పెట్టుకొని మీ కార్యక్రమాన్ని మీరు చేసుకుంటూ వెళ్తారు మీ ధర్మాన్ని మీరు నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో వివాహాది శుభకార్యాలు కూడా ఘనంగా చేయగలుగుతారు నిరుద్యోగులను విద్యావంతులకు ఆశాజనకమైనటువంటి మంచి అవకాశాలు లభిస్తాయి విదేశీయాల సంబంధమైన విషయాలు మాత్రం ఫలించడానికి కొంత సమయం పడుతుంది మీ చేతికి రావాల్సిన ధనం రాదు మీరు ఇవ్వాల్సిన చోటు పెరుగుతాయి ఏదో విధంగా అక్కడో ఇక్కడ సర్దుబాటు చేసి ఇవ్వగలుగుతారు వడ్డీలు కట్టడం పెద్ద ఇబ్బందికరంగా మారుతుంది ఏదో ఒకటి అమ్మైనా సరే ఈ వడ్డీల బాధ లేకుండా చేసుకుందాం శాశ్వతంగా ప్రశాంతంగా ఉందాం అనేటువంటి ఒక ఆలోచనకు వస్తారు వాలంటీరీ రిటైర్మెంట్ ఆలోచన కొంతమందికి వస్తుంది కానీ వాలంటీరీ రిటైర్మెంట్ చోటు పోకూడదని తర్వాత నిర్ణయం తీసుకుంటారు ఒంట్లో శక్తి ఉన్నంతవరకు కూడాను మనం కష్టపడాలి వెన్ను చూపకూడదు ఎవరికి భయపడకూడదు అనే పద్ధతిలో మీరు నడుచుకోవడం జరుగుతుంది వివాహ శుభకార్యాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు ఈ వృసిక రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి ఈ వృత్తికి రాశి వారికి ప్రబలమైన ఏలినాడు శని నడుస్తుంది ఎనిమిది శనివారం తైలాభిషేకం చేయించాలి అఘోర పాస్పత హోమం చేయించాలి ఇందువల్ల ఏలినాడు శని ప్రభావానికి సంబంధించిన దుష్ప్రభావం నుంచి మీరు బయటపడతారు శనేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యంగా ఉన్న పూజలో అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇప్పుడు ఒక లేఖను చూద్దాం లేఖ నంబరు ఐడి నంబరు రెండు వందల యాభై ఆరు గురువుగారు నమస్కారం నాకు వివాహం ఎప్పుడవుతుంది నా వివాహ జీవితం ఎలా ఉంటుంది నా జాతకం తెలుపగలరు పూర్వపాత నక్షత్రం ఓటోపాదం కుంభరాశి లగ్నం ధను లగ్నం చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుకుడు లగ్నంలో ఉన్నాడు లగ్న చతుర్థాధిపతి అయినటువంటి గురువు మూడింటే ఉన్నాడు అష్టమాధిపతి కూడా మూడింటే ఉన్నాడు సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా మూడవ స్థానంలో ఉపజయ స్థానంలో ఉన్నాడు అంచేత వివాహ సంబంధ విషయాల్లో స్వల్పమైనటువంటి ఒడుతుడుకులు ఏర్పడినప్పటికీ మంచి వివాహం జరుగుతుంది అందులో ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు రెండు వేల పదిహేడు ఫిబ్రవరి నుంచి మీకు ఎప్పుడైనా వివాహం కావచ్చు రెండు వేల పదిహేడు ఫిబ్రవరి నుంచి వివాహానికి అనుకూలమైనటువంటి కళ్యాణ గడియలు నడుస్తున్నాయి మీరేమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు అయితే మీ జాతకంలో కాలసర్ప దోషం ఉంది కాబట్టి పెళ్లి చేసుకోబోయే ముందు అవతల అబ్బాయి జాతకం కూడా కలిసిద్దా లేదా అని చెప్పి చూసుకొని వివాహం చేసుకోండి పెళ్ళి అయినటువంటి పదహారు రోజులు పండుగలోపు మధుబర్కాలతోటి శ్రీశైలం వెళ్ళి పార్వతి కళ్యాణం చేస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అది చేయాల్సిన అవసరం కూడా ఉంది మొత్తం మీద మీ జాతకం ఆర్థికంగా స్థిరాస్తుల పరంగా ఆరోగ్యపరంగా బాగుంది ఏమి మీరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epooja store.com ద్వారా మీటి వదనే పొందవచ్చు మరిన్ని వివరాలకి 8096838383 కి కాల్ చేయండి తదుపరి ధనస రాశి ధనస రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యా సంబంధన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు సిరాస్త్రులకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉన్నాయి కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది చేయి దాటిపోయినాయి అనుకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో తిరిగి మీకు అవి లభించే పరిస్థితిగా గోచరిస్తుంది దైవానుగ్రహం వల్లనే ఈ ఘటన సాధ్యమైందని చెప్పి మీరు భావిస్తారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు సంతాన సంబంధ విషయాల్లో పురోగతి బాగుంటుంది వాళ్ళలో ఓటి రెండు లోపాలు ఉన్నా కానీ మెల్లిగా వాళ్ళతో మాట్లాడి ఆ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేసి ఒక క్రమశిక్షణాయుతమైన మార్గంలో నడిపించగలుగుతారు సహోదర సహోదరి వర్గం అవసరమైన సమయంలో అండదండలుగా నుంచి మీకు సహాయపడటం అనేది జరుగుతుంది బంధుమిత్రులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి ప్రతి విషయంలో మీ క్షేమం కోరి మీకు చేతనైనటువంటి సహాయాన్ని చేయటం అనేది జరుగుతుంది అదేవిధంగా మీరు కూడా మీ చేతిలో ఉన్న సహాయాన్ని వాళ్ళకు కూడా చేయడం జరుగుతుంది ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ వారం కొనసాగుతుంది విదేశీయాల సంబంధమైన విషయాలు లాభిస్తాయి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు సందర్శించాలనుకునే మీ కోరిక ఆకస్మికంగా నెరవేరుతుంది అంతేకాకుండా నూతనమైనటువంటి వ్యాపార సంబంధమైన వ్యవహారాలు అందుకు సంబంధించిన చర్చలు ఫలవంతం అవుతాయి ప్రభుత్వంలో కానివ్వండి ఇటు రాజకీయంగా కానివ్వండి పలుకుబడి కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు భాగస్వాములుగా చేయటం అనేది మీకు కొండంత బలంగా మారుతుంది ప్రభుత్వ పరమైన ఆటలు కానివ్వండి పరమైన ఆటలు కానివ్వండి ఇవన్నీ మీకు సానుకూలంగా వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వల్ల కమర్షియల్ ట్యాక్స్ అధికారుల వల్ల విజిలెన్స్ అధికారుల వల్ల ఇబ్బందులు వచ్చినా మీ బలుకుబడితో వాటిని అధిగమించగలుగుతారు ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని మీకు మీరుగా సృష్టించుకోగలుగుతారు జీవిత భాగస్వామి అండదండలు మాడ సహాయం లభించడం మీ మానసికమైనటువంటి ఉత్సాహానికి మరింత కారణమవుతుంది పునర్వివాహ సంబంధమైనటువంటి విషయాలు అందుకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి ఏమాత్రం అందులో మీరు సందేహించాల్సిన అవసరం లేదు మానసికమైనటువంటి సంతోషం కలిగే విధంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి శుభకార్యాలు కూడా ఈ వారం ముడిపడే పరిస్థితిగా గోచరిస్తుంది వివాహాన్ని ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు కుదిరినటువంటిది చాలా గొప్ప సంబంధం కాబట్టి మానసికంగా ఎంతో సమరపడతారు కుటుంబంలో ఒక పండుగలో ఉన్నటువంటి వాతావరణం కనబడుతుంది దీన్ని ఏ విధంగా అయినా సరే మనం ప్రతిష్టని నిలబెట్టుకునే విధంగా ఎక్కడ మాట్లాకుండా ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా చూసి ఈ యొక్క శుభకార్యాన్ని గట్టెక్కిచ్చాలని చెప్పని అందరూ కలిసి అనుకోవటం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి ఇతరుల సహాయ సహకారాలు కూడా లభించే పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది కళా సాహిత్య రంగాల్లో కానివ్వండి సినీ రంగంలో ఉన్నవారికి కానివ్వండి టీవీ రంగంలో ఉన్న వారికి కానివ్వండి నూతన అవకాశాలు కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది ఏ కోణంలో చూసినా ఎవరితో మాట పడకుండా మన కార్యక్రమాలు మనం సరిగ్గా చూసుకోవాలి అనే పద్ధతిలో మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది ఈ పూజలు పురస్కారాల్లో ఈ సుమంగళి పసుపుని వాడటం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ సుమంగళి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేస్తే మరింత ఘనమైనటువంటి యోగ్యమైనటువంటి మంచి ఫలితాలు లాభిస్తాయి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి శత్రు కూడా నశించిపోతుంది ఆ సుమంగళి పసుపుకున్నటువంటి ప్రత్యేకతది ఈ ధనసు రాశి వారికి ఏలిన నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివార శనికి తైలాభిషేకం చేయాలి అదేవిధంగా అఘోర బాస్పత హోమం చేయాలి ఇందువల్ల మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది శనిగ్రహ దోషాలు నశించి శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీరు అనేక రకాల సమస్యల్ని విజయవంతంగా ఎదుర్కొని సానుకూలమైనటువంటి ఫలితాలను మీరు సాధించగలుగుతారు ఈ ధనసు రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పనిమిది వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి చాలా అనుకూలంగా ఉంటుంది తదుపరి మకర రాశి పూజా వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధించడానికి అవసరమైనటువంటి శక్తియుక్తులు మీకు లేకపోయినా మీ యొక్క వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారంతో మీరు సాధించగలుగుతారు సంతానం ప్రతి విషయంలో కూడా అండగా ఉంటారు వాళ్ళ సహాయ సహకారాలతో కొన్ని మంచి కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు బాధ్యత తెచ్చుకొని వ్యవహరించే సంతానం ఉండటం వల్ల మీ మానసికమైనటువంటి సంతోషానికి అవధులు ఉండవు అదేవిధంగా సంతాన సంబంధాల విషయాల్లో మీరు తీసుకునే జాగ్రత్తలు కూడా ఫలవంతమైనటువంటి మంచి ఫలితాలను ఇచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది కానీ ఈ ద్విచక్ర వాహనం మాత్రం సంతానాన్ని కొనిపెట్టడం అనేది చెప్పదగినటువంటి సూచన కానే కాదు అది పనికిరాదు ఆ విషయంలో వాళ్ళని ఒప్పించి ఏదో విధంగా మీ దారికి తెచ్చుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన విద్యా సంబంధమైన విషయాలు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు పోలీస్ ఆఫీసర్లకు సంబంధించిన ఉద్యోగాలు ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది అదేవిధంగా మెరిట్ మార్కులు సాధించగలుగుతారు ఎంబీఏ చార్ట్ అకౌంటెన్స్లో కూడాను సానుకూలమైనటువంటి మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అందులో ఎలాంటి సందేహము లేదు బంధువుల్లో ఉన్నటువంటి అసూయాగ్రస్తమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీద చెప్పేటటువంటి నిందలు పుకార్లు ఏవైతే ఉన్నాయో చిల్లర కబుర్లు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు పట్టించుకోరు వాళ్ళ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు అట్టకే మాట్లాడుతున్నారని చెప్పి అనుకుంటారు మీ స్థాయి మీ విలువే పెరుగుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఈ విషయంలో మీరు నిశ్చితంగా ఉండొచ్చు పునర్వివాహ సంబంధమైన విషయాలు ఖరారు పడతాయి అందులో సందేహం లేదు శుభకార్యాల సంబంధ విషయాలు కూడాను ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా సాగే పరిస్థితిగా గోచరిస్తుంది గన్ లైసెన్స్ కోసం అప్లై చేయాలని చెప్పి ఆలోచిస్తారు కళా సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి కుళ్ళు రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటపడతారు మీడియా పరంగా వాళ్ళని బయటికి ఇచ్చి అయిన వ్యక్తులు సామర్థ్యం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మీరు కృషి చేస్తారు ఆ విషయంలో మీరు ఘనమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు యూనియన్ కార్యక్రమాల్లో అందరికంటే ముందుగా ఉండటం వల్ల కొంతమంది అధికారులకు మీరంటే కొంత కంటకి పేరు పడుతుంది వీడు ఇంతటి వాడయ్యాడా మమ్మల్ని వాడయ్యాడా అనేటువంటి బాధ కలుగుతుంది దానితోడు మీరు సభలు సమావేశాల్లో కూడా పాల్గొని అందరికంటే బాగా ఉపన్యాసాలు చెప్పడంలో ఆడితేరిపోవడంతో వాళ్ళ యొక్క కోపానికి అద్దులు లేక ఏవో పిచ్చి పిచ్చి పనులు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తారు అయితే ఇవన్నీ ఏవి కూడా మీ మీద ప్రభావం చూపిస్తావు దైవానుగ్రహం ఉంది దైవానుగ్రహం వల్ల మీరు అన్ని విషయాల్ని విజయవంతమైనటువంటి పదంలో నడిపించుకోగలుగుతారు వచ్చిన చిక్కర్లు అయినట్టే దొంగ స్వామీజీల వల్ల బాబాల వల్ల మాత్రం నష్టపోతారు ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నష్టపోవటం అనేది జరుగుతుంది ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో ఆర్థికంగా దివాలా తీసినటువంటి ఒక ఫైనాన్స్ సంస్థ ఏదైతే ఉందో దాని నుంచి మీకు రావాల్సిన డబ్బులో ఎంతో కొంతైనా వస్తుందని చెప్పని ఆశ పెట్టుకుంటారు మీ ఆశ నిరాశ అవుతుంది పైసా కూడా చేతికి రాదు ఎన్ని రకాలైనటువంటి చట్టాలైనా ఎన్ని రకాలైనటువంటి న్యాయ సూత్రాలైనా ఎన్ని రకాలైనటువంటి ధర్మ సూత్రాలైనా ఏ రకమైనటువంటి ఊరట ప్రభుత్వం ద్వారా కానీ మరో రకంగా కానీ మీకు లభించదు ఇది గ్రహస్థితిని అనుసరించి చెప్తుంది ఎవరినో కించపరచాలనేటువంటి భావంతో చెప్తున్నది కానే కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడానో డబ్బులు రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనవసరంగా మనం వీటిల్లో పెట్టి మోసపోయామని చెప్పని బాధపడతారు మీరు పడ్డ బాధ ఇతరులకు రాకూడదని వాళ్ళను కూడా ఇలాంటి ఫైనాన్స్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టద్దని సలహా చెప్పి మీరు అండగా నిలవాల్సిన అవసరం మీ మీద ఎంతైనా ఉంది ఎందుకంటే సమాజంలో మీరందరికీ కావలసిన వ్యక్తి కాబట్టి మీ మాటకి విలువ ఉంది కాబట్టి మీరందరినీ మంచి మార్గం నడిపించాల్సిన అవసరం బాధ్యత మీ ఉంది అన్ని రకాల శుభకార్యాల్ని మీరు అనుకున్న కార్యక్రమాలని ఈ వారం విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ మకర రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య తొమ్మిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరే వెళ్ళండి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది కార్య జయం కలుగుతుంది ప్రతిరోజు అష్టములికాదేలతో దీపారాధన చేయటం మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం ఈ సుమంగళి పసుపుని వాడటం ఇవన్నీ కూడాను మీకు మేలు చేకూర్చే అంశాలు ఏదైనా చిక్క ఉంటే సర్పదోషవారు చూర్ణంతో స్నానం చేసి బయటికి వెళ్ళండి మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది తదుపరి కుంభరాశి నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడాను విజయవంతమైన ఫలితాన్ని సాధించగలుగుతారు కుటుంబ పరమైన విషయాలు సంతాన పరమైన విషయాలు బాగున్నాయి విదేశీయాల సంబంధ విషయాలు ఎగుమతి దిగుమతులకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి నూతన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సానుకూలంగా ఉన్నాయి ఆక్వా రంగానికి సంబంధించి పౌర్టీ రంగానికి సంబంధించి కొన్ని అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అంతేకాకుండా పప్పు దినుసుల వ్యాపారం ధాన్యం వ్యాపారం లాభసాటిగా ఉంటుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది అనుకున్నటువంటి లాభాలు మీ చేతి అందే పరిస్థితిగానే గోచరిస్తుంది వ్యవసాయ సంబంధమైన విషయాల్లోనూ దాని అనుబంధ సంబంధమైనటువంటి పరి పరిశ్రమలు వ్యాపార విషయాల్లో కానీ కొంత అయోమయ పరిస్థితి నెలకొనే పరిస్థితిగా గోచరిస్తుంది ఈ విషయంలో ఎటు నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది విద్యా సంబంధమైన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధ విషయాలు వైద్య విద్యకు సంబంధ విషయాల్లో కొన్ని నిర్ణయాలు సానుకూలపడతాయి కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు సానుకూల పడ్డప్పుడు కూడాను అవి అమలు కావడానికి కొంత సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఇప్పటి వరకు చేస్తున్నటువంటి గాడిద చాకిలు ఏదైతే ఉందో ఈ సంస్థను వదిలేసి వేరే చోటుకి వెళ్దామన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది సఫలీకృతమవుతుంది మీ జీవితాశయమైనటువంటి దాన్ని సాధించుకోవడానికి ఈ వారం పునాదులు పడతాయి పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి విజయం సాధించగలుగుతారు అయితే మీ విజయానికి కారణం మేమంటే మేమని చెప్పని చాలామంది పోటీ పడతారు కానీ మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు కూడాను మీకు సహాయం చేయని వాళ్ళు మీ ముఖంతోనే వాళ్ళు కూడాను అంతా మేమే చేసామన్నట్టుగా అంతా మావాళ్ళే జరిగిందన్నట్టుగా మాట్లాడటం అనేది జరుగుతుంది కొంతమంది అబద్ధాలు చెప్పుకొని జీవిస్తుంటారు వాళ్ళ జీవనమే అది అలాంటి వాళ్ళని పెద్దగా పట్టించుకోవద్దు మొండి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చెప్పిన మాట వినని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇసగ నుంచి తైలాన్ని తీసే ప్రయత్నం మాత్రం చేయొద్దు వాళ్ళలో మార్పు రాదు వాళ్ళని వదిలేసేయండి మీకు మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ చిన్ననాటి మిత్రుల్లోనూ ఉన్నటువంటి అనుబంధం ఏదైతే ఉందో ఆ అనుబంధాన్ని తగిన విధంగా మీరు ప్రవర్తించుకుంటారు ఈ రకమైనటువంటి సమాజంలో మనం నిలబడగలమా ఈ రకమైనటువంటి ఆర్థిక సంబంధాలు తప్ప స్నేహ సంబంధాలు కానీ బంధుత్వాలు కానీ ఆప్యాయతలు కానీ ఏమీ లేనటువంటి ఈ పరిస్థితుల్లో ఇలాంటి సమాజంలో మనం ఎంతవరకు మనుగడ సాధించగలం మన పిల్లల భవిష్యత్ ఏమిటి అని మీరు ఆలోచించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కలియుగ ధర్మం అడుగడుగున కంటికి కనపడుతుంది ఎక్కడా శక్తి సామర్థ్యాలకు కానీ ప్రతిభాపాట వాళ్ళకు కానీ కృషికి కానీ దేనికి ఎక్కడా కూడా తాగులేదు ఏమీ రాణించలేవు కులం మతం ఈ రెండే ఎదుగుదల అనేది ఉంటుంది మనం అసలు ఈ కులంలో ఎందుకు పుట్టామా మనం అసలు ఈ మతంలో ఎందుకు పుట్టామా అని చెప్పిన బాధపడేటువంటి విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి ఏది ఏమైనా కూడాను ఇవ మనం చేయగలిగిందేమీ లేదు కనుక అది భగవంతుడి చేతిలో ఉన్న విషయం కనుక ప్రస్తుతం ఉన్న కష్టాలని ఏ విధంగా గట్టెక్కించాలన్న విషయంలో లౌక్యంగా ఆలోచించి జాగ్రత్తగా నడుచుకొని పది రూపాయలు ఖర్చు పెట్టే చోట ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి మీ పనిని మీరు సానుకూలపరుచుకుంటారు ఏది ఏమైనప్పుడు కూడాను ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించడంలో ముందంజ వేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది నిర్మాణ సంబంధమైన పనులు బాగుంటాయి ఎక్కడ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా మంచి క్వాలిటీతో కూడినటువంటి మీ నిర్మాణ పనుల వల్ల ప్రజల్లో మంచి ప్రఖ్యాతి ఏర్పడుతుంది అదే మీకు తరగనటువంటి ఆస్తిగా నిలబడుతుంది వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను మీ అంచనాలు నిజమవుతాయి శుభకార్యాలు ఈ వారం ముడిపడతాయి అందులో ఎలాంటి సందేహం లేదు ప్రతిరోజు కూడాను అష్టములుగా తేలంతో దీపారాధన చేయటం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం అన్ని శుభకార్యాలకి శుభంగళి పసుపును వాడటం చెప్పదగినటువంటి సూచన మీ ఇష్టదేవతకి మీ ఇష్టమైన దేవుళ్ళకి మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం వల్ల మానసికమైన ప్రశాంతత లభిస్తుంది కార్యస్థితి జరుగుతుంది శత్రు పరాజయం అనేది జరుగుతుంది శత్రుపీఠ అనేది వదిలిపోతుంది ఈ కుంభరాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య తొమ్మిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం పైదేరు వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన మీనరాశి వారికి వారం చాలా బాగుంది అనుకున్న దానికంటే అధికంగా ధనం చేతికి అందుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా స్థితిగతులు చాలా బాగుంటాయి నూతన కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలని పెద్దలతో చర్చించి ఓ నిర్ణయాన్ని తీసుకుంటారు మీ మనసులో ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి పెద్దవాళ్ళకి చెప్పడానికి కానీ ఇతరులతోటి భాగం పంచుకోవడానికి కానీ భయపడతారు వాళ్ళు ఏమనుకుంటారు అనే ఉద్దేశంతో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడాను చెప్పడం మానేస్తారు ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు మీరు మీ మనసులో ఉన్న మాటని ఎదుటి వాళ్ళకి చెప్పడం వల్ల మీకు లాభం జరిగే పరిస్థితిగా గోచరిస్తుంది సన్నిహితులైన వాళ్ళకి మాత్రమే చెప్పండి ఊరికే ఏదైనా పనిచేస్తుంటే మిమ్మల్ని నిరుత్సాహపరిచి శల్లి సారథ్యం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం పక్కకు రానివ్వద్దు వాళ్ళని దూరంగా ఉంచి ఉత్సాహపరిచేటువంటి బంధువర్గం స్నేహితులు ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు మీరు వినండి ఆ రకమైనటువంటి విధానంలో మీరు పురోగతి సాధించగలుగుతారు సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి వాహన సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ప్రతి విషయంలో కూడాను నేనేమిటి నా ఏమిటి నేను చేస్తున్న పని ఏమిటని ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు సంస్కరించుకునేటువంటి పని చేస్తారు ఓ నాకు నాకేమిటి నాకేం పర్వాలేదు నేను బాగున్నాను కదా అనేటువంటి ఒక గర్వం లేకుండా అసలు మనలో ఏమైనా లోపాలు ఉన్నాయా మనం ఇంకా సాధించవలసిన ఏమైనా ఉందా అనేటువంటి విషయంలో మిమ్మల్ని మీరు సంస్కరించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు అదేవిధంగా ఎదుటి వాళ్ళకి కూడాను మంచి విషయాలు చెప్తారు వాళ్ళ బాగు కోసం దురదృష్టవశాత్తు మంచి విషయాలు చెప్పినందుకు మీరు దూరం అవుతారు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది భార్యాభర్తల మధ్య అనోన్నతికి ఎలాంటి ఇబ్బంది లేదు పిల్లల విషయంలో కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది ఆ విషయంలో మెల్లిగా చదువుకుపోవటం అనేదే చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనా టీకప్పులు తుఫాన్ లాంటివి తప్పితే ఇతరత్ర ఏమి చెప్పుకోదగినటువంటి ఉపద్రవాలు ఏవీ లేవు ప్రతిరోజు ప్రతినిత్యంగా ఉండాను సిద్ధగంధంతో శివాలయంలో అభిషేకం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి నిరుద్యోగులైన విద్యావంతులకు ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు అంతంత మాత్రం ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తుంది పర్మనెంట్ కాకుండా తాత్కాలిక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో టెంపరీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది అందులో మీ మానసికమైనటువంటి సంతోషానికి అవధులు ఉండవు అంతేకాకుండా ప్రతి విషయంలో కూడాను దైవ పక్క నడిపిస్తున్నాడనే భావన ఉన్న మీరు దొంగ స్వామీజీలను నమ్మి మోసపోవటం అనేది జరుగుతుంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఏ చెప్తే దాన్ని ఆచరించడం వల్ల నష్టాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ రుద్రాక్ష ధరించేటప్పుడు కూడాను దానికి అది మీ జాతకాన్ని సరిపోతుందా లేదా అనే విషయాన్ని కలారు చేసుకొని ఆ రుద్రాక్షను ధరించండి దొరికింది కదా అని చెప్పి రుద్రాక్ష మనలో వేసుకుంటే దానివల్ల మంచి ఫలితాలు రాకపోగా ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది అంతేకాకుండా స్థిరాస్తుల సంబంధించిన వ్యవహారాలు కోర్టు వ్యవహారాలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా మీకు లాభించే పరిస్థితిగా ఉన్నాయి శుభకార్యాలు కూడా పూర్తవుతాయి పునర్వివాహ సంబంధమైన విషయాలు కూడాను సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది ఈ మీనరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఏడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయండి మంచి ఫలితాలు ఏర్పడతాయి ఈనాటి కార్యక్రమంలో మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి సూర్యమానం అనుస అనుసరించి గ్రహ ఫలితాలు ఈ వారం నా పరిజ్ఞానం సహకరించిన మేరకు తెలియజేశాను అదేవిధంగా కొన్ని లేఖలకు సంబంధించి సమాధానాలు కూడా తెలియజేయటం అనేది జరిగింది వచ్చే వారం నుంచి లేఖలను మరింతగా పెంచడం అనేది జరుగుతుంది లాటరీ సిస్టమ్ ద్వారా చెప్పడం జరుగుతుంది మీ ఐడెంటిఫికేషను ఎవరికి తెలియకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఐడి నంబర్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది అంటే అక్కడ మీ పేరు కానీ ఊరు కానీ లేకపోతే మీ సమస్య కానీ మీ ఎవరికి తెలిసేటువంటి అవకాశం లేదు జ్యోతిష్ శాస్త్రం అంత తర్వాత శాస్త్రం చెప్పడం ఎంత ముఖ్యమో ఆ జాతకాన్ని రహస్యంగా ఉంచడం కూడా అంతే ముఖ్యం మీ జాతకం గురించి ఎవరైనా వచ్చి అడిగారనుకోండి ఆయన జాతకం నేను చూడలేదు అని చెప్పని నిస్పష్టంగా చెప్తాను ఎందుకంటే అది నా వృత్తి ధర్మం ఎవరి జాతకం ఏదైతే ఉందో అది వాళ్ళ వ్యక్తిగతమైంది అది వాళ్ళకి మాత్రమే చెప్పాలి పక్క వాళ్ళకి చెప్పకూడదు నేను ఆ ధర్మాన్ని కట్టుబడి ఉన్న వ్యక్తిని కాబట్టి ఈ పద్ధతిలో మీకు జాతకా తెలియజేస్తున్నాను ఇంకా మీరు ఏమైనా సూచనలు చేస్తే వాటిని కూడా నేను పాటిస్తాను సూచనలు స్వీకరించడానికి నేనేమి సిగ్గుపడే వ్యక్తిని కాదు సూచనలు అనేటువంటిది సర్వదా అభిలషణీయం వాటి ద్వారా పురోగతి ఉంటుంది కానీ వేరే వేరే రకమైనటువంటి ఇబ్బంది కానీ ఏదో సూచనలు అడిగి మనం నామర్త పడిపోతాం మనం విలువ తగ్గిపోతుంది అనేటువంటి భావం కానీ అలాంటివి నాకేమీ లేవు మీరు ఏదైనా సూచనలు చేయదలుచుకుంటే నిర్భయంగా చెప్పండి మీ జాతకాలు మరింత విశ్లేషణ చేసి వచ్చే వారం నుంచి తెలియజేస్తాను సర్వే జనా సుఖనోభావంతో ఓం శాంతి శాంతి శాంతి